Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. Meenko student. Andarki namaskaram andi, na peru Ramya Behra. Chari sir is that one person who has influenced my life in such a good way, and Chari sir impact chala on my life lo. And I always feel so blessed to be your student sir, and thank you so much for everything. అండ్ మిమ్మల్ని అడగాలనుకుంటున్న క్వశ్చన్, మిమ్మల్ని 2008 నుంచి చూస్తున్నాను సార్. నేను ఎప్పుడు మిమ్మల్ని కోపంగా చూడలేదు, ఎప్పుడు మీలో టెన్షన్ చూడలేదు. యు ఆల్వేస్ రేడియేట్ సో మచ్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్, అండ్ యూఆర్ ఆల్వేస్ కంపోజ్డ్ అండ్ కామ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఎప్పుడంత కంపోజ్డ్గా, ఎప్పుడంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతారు సార్ మీరు? హ్యాపీనెస్ ఎలా ఉంటుంది మనకి? మనకి అన్ని ఇష్టమైన పని చేస్తే హ్యాపీ, ఇష్టమైన పని. తర్వాత ఇంతమంది స్టూడెంట్స్ మీరందరూ, యు ఆర్ మేకింగ్ మీ హ్యాపీ. సో ఐఎమ్ ఏ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఇంతమంది స్టూడెంట్స్, మీరు ఇంత పెద్ద స్టార్స్, ఒక్కొక్కళ్ళు మీరు ఇంత బాగా పాడుతుంటే, ఇన్ని అవార్డ్స్ మీకు వస్తుంటాయి, అండ్ ఎవ్రీబడీ ఈజ్ టాకింగ్ గుడ్ అబౌట్ మై స్టూడెంట్స్, అది కూడా ఇంకొక. తర్వాత నాకు కోపం ఎందుకు రాదు అంటే, కోపం అనేది ఒక రోగం. రోగం ఎందుకు తెచ్చుకోవాలి? నాకు తెలుసుది, కోపము, విసుగు, ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ, డిప్రెషన్, ఇవన్నీ మైండ్కి వచ్చే డిసీజెస్, అవి రోగాలు అవి. సో ఆ రోగాలు ఎందుకు తెచ్చుకోవాలి? మీరు చేసే పని చేస్తూ వెళ్ళు. ఆ చేసే పని దారిలో నీకు ఒక ఆ దారి అలా వెళ్తుంటే, ఒక దగ్గర కచ్చా రోడ్డు ఉంటుంది, ఒక దగ్గర మంచిగా ఉంటుంది రోడ్డు, ఒక దగ్గర గుంతలు ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసు. అలాగే ఒక దగ్గర ఫెయిల్యూర్ వస్తుంది, ఒక దగ్గర వస్తుంది, అవన్నీ వస్తాయి, మనకు ముందే తెలుసు. కాబట్టి అది మనము ఇది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనుకొని ఉంటే మనం ఎప్పుడు మన కోపం రాదు. సో ప్రతిదానికి విసుక్కుంటే ఏమవుతుంది, మనం చేసే పనిలో నాణ్యత నశిస్తుంది. అంటే మన మైండ్ ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పోతుందో, మన మైండ్లోంచి ఫోకస్ పోతుందో, ఈ కోపము, విసుగు, తర్వాత ఈ డిప్రెషను, ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ, గర్వము, అహంకారం, ఇవన్నీ కూడా మైండ్ని ఫోకస్, మైండ్ అంటే మనం దేని మీద ఫోకస్ చేయాలి దాని మించి పోతుంది. సో నాకేంటంటే, నేను ఎప్పుడు లాంగ్ గోల్, నాకు నేను చెప్పాను కదండి, చిన్నప్పుడు నేను భారతం విని ఒక కృష్ణుడు క్యారెక్టర్. ఆ కృష్ణుడు ఎప్పుడు మీరు బాగా గమనించండి, కృష్ణుడికి గోల్, గోల్ ఇంపార్టెంట్. ఆ గోల్లో ఒకసారి దాక్కుంటాడు రెక్కెళ్ళి, ఒకసారి స్ట్రైట్గా వెళ్ళి యుద్ధం చేస్తాడు, ఒకసారి ఒక నిమిషంలో తల నరికేస్తాడు. అట్లా తనకేంటే ఒక మంచిని, ఒక మంచి రిజల్ట్కి, ఒక ధర్మాన్ని స్థాపించడానికి ఎట్లయితే ఒక గోల్, ఆ గోల్లో కొంత డిలే జరుగుతుంటుంది, ఒక్కోసారి ఆగాల్సి వస్తుంది టైం కోసం. అట్లా నాకు ఆ స్పాట్లో ఏదైనా ఫెయిల్యూర్ అయిందనుకోండి, ఏదైనా అయితే నా కోపం ఎందుకు రాదు? నాకు తెలుసు, ఓకే ఇప్పుడు ఇలా అయింది, మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుంటూ వెళ్దాం ముందుకి, ఫైనల్గా మనము గోల్కి రీచ్ అవుతామా లేదా. తర్వాత పిల్లలు తప్పులు చేయకపోతే ఎవరు చేస్తారు? ఇప్పుడు మా పిల్లలకి నేను నేర్పిస్తుంటాను, నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు కరెక్ట్గా పాడతారు ముందే? నేను కూడా ఆ టైంలో నేను తప్పులే పాడాను. సో అది నాకు ఆ సత్యం తెలుసు. కాబట్టి పిల్లలు తప్పులు పాడినా వాళ్ళు ఒకసారి ఇంకోటి డిస్ట్రాక్ట్ అవుతారు. పిల్లలు కోపం ఎక్కడొస్తుంది? టీచర్స్కి. వాళ్ళు డిస్ట్రాక్ట్ అయినప్పుడు, డిస్ట్రాక్ట్ పిల్లలు కాకపోతే ఎవరవుతారు? మనమే ఎక్కడికైనా వెళ్తే 10 నిమిషాల్లో డిస్ట్రాక్ట్ అవుతాం. సో అది సహజం వాళ్ళకి, అలా ఉంటేనే బాగుంది. నేను ఎంజాయ్ చేస్తాను, నేను పిల్లలు అల్లరి ఎంజాయ్ చేస్తానండి, పిల్లలు డిస్ట్రాక్ట్ అవ్వడం ఎంజాయ్ చేస్తాను, పిల్లలు తప్పులు చేయడం ఎంజాయ్ చేస్తాను, అప్పుడే పిల్లల్లా ఉంటారు వాళ్ళు. సో అందులోంచి వాళ్ళు రావాలి. సో స్టేజ్ మీద కూడా అట్టర్ ఫ్లాప్గా పాడతారు ఒక్కొక్కసారి పిల్లలు, కానీ నేనేమి వాళ్ళ మీద చేసి ఓకేరా. నేను కూడా చాలా ప్రోగ్రామ్స్లో ఇలా అట్టర్ఫ్లాప్గా పాడాను, ఇవన్నీ పార్ట్, ఇందులోంచి మనం చాలా నేర్చుకుంటామని అక్కడ కూడా నేను వాళ్ళు తిట్టాను. ఎందుకంటే ఈ కోపము, విసుగు అనేది రోగాలండి, మానసికమైన రోగాలు. ఆ రోగం అనేది మనం నాకెందుకు ఉండాలి? నాకు ఆ సత్యం తెలుసు కాబట్టి నాకు ఉండదు, అదే నేను పిల్లలకు కూడా నేర్పిస్తాను. ఇంకో స్టూడెంట్. నమస్తే సార్, హోప్ యూఆర్ డూయింగ్ గుడ్, అండ్ వెరీ బిగ్ హై టు ప్రేమ గారు. అయితే క్వశ్చన్ ఏంటి అంటే సార్, మీ లైఫ్లో మీకు మాత్రమే తెలిసిన ఒక పెద్ద సీక్రెట్ మీకు సంబంధించింది, అది ఇంకా ఎవ్వరికీ తెలియంది ఇప్పటివరకు, మీ వైఫ్ సుజాతకు కూడా తెలియని ఒక సీక్రెట్ ఏదైనా ఉంటే అది నాకు తెలుసుకోవాలని ఉంది, అదేంటి? ఏంటండి ఆ సీక్రెట్? నాకు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు కృష్ణ చైతన్య నాకు లేనిపోని ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశాడు. అంటే కొన్ని చెప్పచ్చో లేదో కదా, మరి సీక్రెట్ కదా. సుజాత గారికి తెలియంది, మీ ఫ్యామిలీకి తెలియంది, ఎవరికి తెలియంది? ఏం చెప్పను సీక్రెట్. ఒక ఎగ్జామ్లో
నాకు పక్కన నా పక్కన కూర్చొని రాస్తు ఎగ్జామ్ రాస్తున్న అమ్మాయి నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పింది. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. అమ్మాయి చెప్పింది. అమ్మాయి చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ రాయకుండా, ఆ తర్వాత మళ్ళీ అమ్మాయితో ఏమి ఫ్రెండ్షిప్ అలాంటివి ఇవ్వలేదు. అలాంటి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అసలు మా ఫ్యామిలీలో ముఖ్యంగా సీక్రెట్స్ ఏమి ఉండవండి. అంటే అందరము అన్నీ షేర్ చేసుకుంటాం. ఈవెన్ మా సాకేత్తో కూడా అన్నీ ఎవ్రీథింగ్ అంటే ప్రతి మనిషిలో మైనస్ పాయింట్స్ చాలా ఉంటాయండి. నాలో కూడా చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సో వీలైనంత వరకు సీక్రెట్స్ పెట్టుకోకుండా మనం షేర్ చేసుకోవాలి ఫ్యామిలీతో. ఎందుకంటే దిస్ హోమ్ అనేది చాలా మనకు అదొక మెయిన్ ప్లేస్, అది సెక్యూర్డ్ ప్లేస్. సో అక్కడ మనం అందరం కూర్చొని ప్రతి ఒకటి షేర్ చేసుకోవాలి. సో అన్నీ షేర్ చేసుకుంటాం. సారీ కేసీ, రామాచారి గారికి ఎలాంటి సీక్రెట్ ఉన్నాయి? సీక్రెట్స్ ఉన్నాయి, ఉన్నాయి కానీ నీకు ఒక్కడికే చెప్తాను చూడండి. నమస్తే రామాచారి సార్ అండ్ ప్రేమ గారు. దిస్ ఇస్ పివిఎన్ఎస్ రోహిత్. ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ ప్రౌడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ మ్యూజిక్ ఇన్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సిన్స్ 15 ఇయర్స్. అండ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ద్వారా నాకు చాలా విషయాల్లో చాలా చాలా హెల్ప్ అయింది. మ్యూజికల్గాను చాలా ఇంప్రూవ్ అవ్వడానికి నాకు స్కోప్ దొరికింది. యాజ్ వెల్ యాజ్ ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఎదగడానికి కూడా నేను చాలా విషయాలు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో సార్ ద్వారా చాలా నేర్చుకున్నాను. అండ్ అది కాకుండా మీ అందరికీ తెలిసినట్టు నేను ఇండియన్ ఐడల్లో ఫైనలిస్ట్గా నిలిచాను. దాని వెనకాల ఎల్ఎంఏ సపోర్ట్ అసలు ఇంత అంత కాదు, ఇట్స్ ట్రెమెండస్ అన్నమాట. లైక్ మొత్తం ఎల్ఎంఏ ఫ్యామిలీస్ అంతా కలిపి నాకు సపోర్ట్ చేయడం ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అని చెప్పాలి. అండ్ LMA has given me so much that I can be thankful to LMA throughout my life. Thank you so much LMA and I love you. Sir, meeku oka question sir na side nunchi. As a singer meer naku enta percentage istaru, like mee analysis ayand sir na meeda as a singer. Thank you. Rohit ni analyze cheyal meer. Ade Rohit ని అనలైజ్ చేయాలంటే అమేజింగ్ టాలెంట్. భగవంతుడు చాలా చాలా టాలెంట్ ఇచ్చాడు అబ్బాయిలో. బయట కనిపించడు కానీ లోపల ఒక కసి, టైం వచ్చినప్పుడు నేనేంటో చూపించాలి అనే ఒక లోపల ఒక లావ ఉంది రోహిత్కి. అది ఇప్పుడు ఇండియన్ ఐడియల్ వచ్చినప్పుడు చూపించాడు. అంతకుముందు రోహిత్ చాలా అమాయకంగా ఎవరేదో ఎట్లా అన్నా నవ్వుతూ ఉండేవాడు. కానీ టైం వచ్చినప్పుడు రోహిత్ ఆంజనేయ స్వామి లాగా, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తాను రోహిత్లో ఆంజనేయ స్వామి ఉన్నాడని. ఆ టైం వచ్చినప్పుడు ఆ విజృంభించి అలా ఎదుగుతాడు. సో అలా రోహిత్. రెండవది, రోహిత్ మంచి సంస్కారవంతమైన కుటుంబం వాళ్ళది, వాళ్ళ పేరెంట్స్ కూడా. సో ఆ అబ్బాయిలో కూడా ఆ సంస్కారము ఆ బ్లడ్లోనే ఉంది. తర్వాత మంచి గురుభక్తి ఉన్నవాడు రోహిత్. నేనైనా వైజర్స్ గారన్నా చాలా భక్తి. సో ఎక్కడికి వెళ్ళినా ఎల్ఎంఏ అనేది ఆ సంస్కారమే వాళ్ళని పైకి తీసుకొస్తుంది. ఎందుకంటే రోహిత్లో శక్తి ఉంది, సంస్కారం ఉంది, ఈ రెండు కలిస్తే ఇంకా రోహిత్ ఇప్పుడిప్పుడే ఇంకా వాయిస్ ఇంకా రిచ్గా అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇంకా ఇండియన్ ఐడియల్ తర్వాత సాధన ఇంకా పెంచాడు రోహిత్. ఇండియన్ ఐడియల్ వచ్చిందని ఎప్పుడు నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఇండియన్ ఐడియల్ అనే ఒక యాటిట్యూడ్ రోహిత్లో చూడలేదు. మళ్ళీ అదే అలాగే అంత సంస్కారంతోనే అంత గ్రౌండెడ్గా ఉంటున్నాడు. ఆ సంస్కారము ఆ పిల్లల్ని చాలా పైకి, మన సోను నిగమ్ గారు అన్నట్టుగా మరొక సోను నిగమ్ అంతా ఎత్తుకు ఎదగాలని నేను ఆశీర్వదిస్తున్నాను. అవుతాడు. నమస్తే సార్. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ పెట్టాక ఆల్ సండేస్ మీరు, అంటే సండే ఇస్ అ ఫ్యామిలీ టైం, అలాంటిది సండేస్ అన్నిటిని సాక్రిఫైస్ చేసి, అంటే అబ్బాయి ఎందుకు సండే ఈ సండే క్లాస్ తీసుకోవడం అని మీకు ఎప్పుడైనా అనవసరంగా తీసుకున్న ఈ డెసిషన్, వీక్ డేస్ పెట్టుకుని ఉండాల్సింది లేదా నాకు కుదిరినప్పుడు క్లాస్కి వచ్చేలా పెట్టుకుని ఉండాల్సింది, సండే ఇట్స్ అ వెరీ ప్రెషియస్ డే కదా, పిల్లలందరికీ స్కూల్స్ ఆ రోజే హాలిడే కదా, ఆ రోజు నేను అకాడమీ పెట్టుకున్నాను ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను కాదు కానీ మా పాప చిన్నప్పుడు అనేది. యాక్చువల్గా సండేస్ అంటే ఇప్పుడు మాకు మా కజిన్స్ ఫ్యామిలీ డే కదండి, మాకు కజిన్స్ చాలా ఉంటారండి. ఇక్కడ సండేసే ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మా ఫ్యామిలీ ఫంక్షన్స్ సండేస్ గ్యాదర్ అవుతారు అందరూ. నేను ఒక్కడిని మిస్ అవుతాను. నేను ఒక్కడిని, మా కజిన్స్ అంతా గ్యాదర్ అవుతారు, ఎవరో ఒకళ్ళు ఇంట్లో గ్యాదర్ అవుతారు సండే. లేకపోతే ఫంక్షన్స్ కూడా ఏదన్నా ఉంటే ఆ రోజు పెట్టుకుంటారు, ఏదైనా పూజలు కానీ ఏదైనా అందరినీ భోజనాలు పిలవడం అందరు కలిసి సండే.
చాలా మిస్ అయ్యాను. చిన్నప్పుడు మా పాప అడిగేది, డాడీ మా ఫ్రెండ్స్ అందరూ డాడీలు సండే నాడు పార్కులకు తీసుకెళ్తారు, అక్కడ తీసుకెళ్తారు, యువర్ ఈ ఐ నాకు చాలా కోపంగా ఉంది నీ మీద, యువర్ బ్యాడ్ డాడీ యువర్ అని చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు సండే నాడు ఒక్క సండే కూడా మమ్మల్ని తీసుకెళ్ళావు అని అన్నప్పుడు కొంచెం బాధేసేది, అయ్యో ఇది చేయలేకపోతున్నానే అని. కానీ మరి సండేనే కదా అందరికీ కుదురుతుంది, ఊర్లలోంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ రోజే రాగలరు. ఒకటి సాధించాలంటే ఏదో ఒకటి మిస్ అవ్వాలి, అంటే ఒకటి మిస్ అవ్వకుండా ఇంకోటి. సో చూసారా, మీరు నిజంగా సాక్రిఫైస్ చేశారు రామాచారి, మీరు అది చెప్పుకోవట్లేదు కానీ ఉంటుందండి ఫ్యామిలీలో చాలా మంది పెద్ద సాక్రిఫైస్. నేను సాయంత్రం 7 గంటలకు వెళ్ళి జాయిన్ అయ్యేవాడిని, అందరూ నన్ను మా కజిన్స్ అందరూ ఒక రకంగా ఏంట్రా నువ్వు ఒక్కడివే రాలేదు అని వాళ్ళకు కొంచెం కోపం వచ్చేది నా మీద. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారండి, మా ఫ్యామిలీలు అందరూ కూడా రాము అంటే నన్ను రాము అంటారు, మా రాము ఎట్లాగో ఈవినింగే వస్తాడు లేకపోతే పొద్దున క్లాస్కి వెళ్లే ముందు ఒకసారి వెళ్ళి వాళ్ళకి కనిపించి వాళ్ళ క్లాస్ అయినాక వెళ్ళడం ఇలాంటివి అని చేస్తా. తప్పదండి, ఇప్పుడు మనకి ప్రతి ఒక్కటి కుదరాలి అంటే ఎలా కుదురుతుంది. మనం ఒక మిషన్ పెట్టుకున్నప్పుడు అందులో చిన్న చిన్నవి వస్తాయి, వాటిని కూడా మనం నెగటివ్స్ అనుకోకూడదు, అనుకోకుండా ఇప్పుడు కొద్ది రోజులు బాధపడతాము కానీ తర్వాత అందరూ అర్థం చేసుకున్నాక ఇంకా ఎక్కువ సుఖం ఉంటుంది. సో నాకు అలాంటిది. తర్వాత సండే, సన్ అంటే సూర్యుడు, సో ఇంతమంది సూర్యులు తయారవుతున్నారు అక్కడ. హాయ్ దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఐడ్రీమ్ ఫర్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. నేను మీ లాస్ట్ యాని. హలో ఎవరీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐడ్రీమ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యిందండి. కంగ్రాట్స్ టు ఐడ్రీమ్ మీడియా ఆన్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. iDream Media on 1 million subscribers reach is on go. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.